ఏదైతే 12 కార్పొరేషన్లకి 75 మున్సిపాలిటీలకి జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎన్నికలు జరుగుతున్నటువంటి తీరు ఎలా ఉంది, ఎన్నికలలో ఏ ప్రాంతంలో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, అంటే ఇప్పటికే దీనికి సంబంధించి కొంత సర్వే చేస్తూ ఉన్నాము, ఇంకొంత రిజల్ట్స్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని కార్పొరేషన్లు కొన్ని మున్సిపాలిటీల్లో అనూహ్యంగా కొంత పరిణామాలు మారుతున్నటువంటి నేపథ్యం కూడా ఉన్నది. ఎందువల్లంటే విశాఖ కార్పొరేషన్ ఇప్పటివరకు వైసీపీకి ఎడ్జ్ అనుకుంది, కొంత మార్పులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే విజయవాడలో టీడీపీకి ఎడ్జ్ ఉందనుకున్నటువంటిది ఈరోజు జరిగినటువంటి పరిణామ క్రమాల్లో కొంత మరలా కొంత చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా కొన్ని కార్పొరేషన్లు కొన్ని మున్సిపాలిటీల్లో కొన్ని పరిణామాలు మారుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కొంత సర్వే కూడా కొన్నిటికి సంబంధించి కొంత ఏదైతే కొంత క్లారిటీ దగ్గరగా ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి వాటి మీద డిస్కస్ చేస్తాం. అయితే ముందుగా వాటికి సంబంధించి అంటే సబ్జెక్టుకి సంబంధించి మాత్రమే సర్వేకి సంబంధించినటువంటిది మా రిపోర్టర్స్ వాటికి సంబంధించినటువంటి ఇచ్చేస్తారు. వాటి మీద ఎనాలిసిస్ మాత్రం వాసిరెడ్డి శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్, అట్లాగే కృష్ణాంజనేయులు గారు విజయవాడ నుంచి ఉన్నారు, కృష్ణాంజనేయులు గారు అట్లాగే గోశాల ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యి ఉన్నారు. ఓకే, ముందుగా ఈ అంశంలో ఓకే సైదాబాబు, యా మా బ్యూరో చీఫ్ సైదాబాబు అంటే సైదాబాబు, సైదాబాబు ఏంటి దాదాపు ఎక్కడైతే ఈస్ట్ వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించినటువంటి వాటిలో ఎలాంటి ఫలితాపాలు, అంటే అక్కడ ఉన్నటువంటి పోటాపోటీ ఎటువంటి పరిస్థితిలో ఉంది, అంటే ఖచ్చితంగా ఈ గెలుస్తే అని కొన్ని ఉన్నాయి, కొన్ని ఏమన్నా ఇట్లా ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది, 5 జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ముందుగా విశాఖపట్నానికి సంబంధించి విశాఖ కార్పొరేషన్లో 98 డివిజన్లు ఉన్నాయి. 98 డివిజన్లకు గాను ఇటు అధికార పార్టీ వైసీపీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఇద్దరు హోరాహోరీగా ప్రచారం చేయటం, పెద్ద ఎత్తున అక్కడున్నటువంటి ఓటర్లను గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ 98 డివిజన్లకు గాను 30 వైసీపీ, 30 టీడీపీ గెలుచుకోవడానికి ఎక్కువ ఆస్కారం కనపడుతుంది. మిగిలినటువంటి 38 డివిజన్లోనూ టైట్ ఫైట్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విశాఖ కార్పొరేషన్లో ఏ పార్టీకి కూడా వన్ సైడ్గా ఉన్నటువంటి పరిస్థితి లేదనేది స్థానికంగా ఉన్నటువంటి పల్స్ కావచ్చు లేదంటే సర్వేల ద్వారా తెలుస్తున్నటువంటి అంశం. ఈసారి అంటే రెండు పార్టీలు కూడా అక్కడ విశాఖ కార్పొరేషన్ని కైవసం చేసుకోవాలంటే కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ 38 డివిజన్లు ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో అక్కడ ఆ పార్టీ విశాఖ కార్పొరేషన్ పైన జెండా ఎగరవేస్తుంది. అట్ ది సేమ్ టైం విశాఖ జిల్లాలో ఉన్నటువంటి నర్సీపట్నం మున్సిపాలిటీ, అదేవిధంగా ఎల్లమంచిలి, ఈ రెండు మున్సిపాలిటీల్లో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నర్సీపట్నం సంబంధించి 28 వార్డులకు గాను ఇటు 12 వైసీపీ, అదేవిధంగా 12 టీడీపీ, 4 టైట్ ఫైట్ నడుస్తుంది. సో ఇక్కడ కూడా హోరాహోరీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నర్సీపట్నం పైన ఇటు విజయసాయిరెడ్డి కావచ్చు, అదేవిధంగా స్థానిక నేతలు కూడా కొంత కాన్సన్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అట్ ది సేమ్ టైం ఇటు అయిన పాత్రుడు విజయ్ వీళ్ళంతా కూడా తన స్థానిక బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ 12 వైసీపీ, 12 టీడీపీ పోతే మిగిలినటువంటి 4 స్థానాల్లో టైట్ ఫైట్ ఉంది. ఎలమంచిల మున్సిపాలిటీలు 25 వార్డులకు గాను 15 వైసీపీ, 10 టీడీపీ ఉన్నట్టుగైతే స్థానికంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వైసీపీ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మున్సిపాలిటీల్లో ఇచ్చాపురం, పలాస, అదేవిధంగా పాలకొండ నగర పంచాయతీ, ఈ 3 చోట్ల ఎన్నికలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో 23 గాను ప్రతి మున్సిపాలిటీలోనూ 3 మున్సిపాలిటీకి సంబంధించి 3 వార్డులు ఏకగ్రీవం అయింది. వైసీపీకి సంబంధించి మిగిలినటువంటి చోట్ల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొంత ఇచ్చాపురంలో కావచ్చు లేదంటే పాలకొండ, ఈ 2 చోట్ల కూడా కొంత టైట్ ఫైట్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పలాసలో మాత్రం వైసీపీకి కొంత మొగ్గు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. విజయనగరం జిల్లాకు సంబంధించి మాత్రం విజయనగరం కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉన్నాయి. దీంట్లో 20 వైసీపీ, 20 టీడీపీ ఖచ్చితంగా గెలుచుకోవడానికి ఆస్కారం ఉంది. మిగిలినటువంటి 10 చోట్ల మాత్రం టైట్ ఫైట్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పార్వతీపురం మున్సిపాలిటీలో బొబ్బిలి, ఈ 2 చోట్ల మాత్రం బొబ్బిలి కొంత అధికార పార్టీ వైసీపీ కంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీకి కొంత ఎడ్జ్ ఎక్కువగా కనపడుతుంది. 13 వైసీపీకి ఉంటే 16 స్థానాలు టీడీపీకి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మిగిలినటువంటి పార్వతీపురంలో వైసీపీ కొంచెం లీడ్లో ఉంది. అదేవిధంగా సాలూరు కావచ్చు, నల్లమర్రలో కూడా వైసీపీ ఎక్కువ స్థానాన్ని గెలుచుకునేటువంటి పరిస్థితి ఉంది. విజయనగరం కార్పొరేషన్ ఒకటి, అదేవిధంగా నేను చెప్పినటువంటి బొబ్బిలి మున్సిపాలిటీ, ఈ 2 చోట్ల మాత్రం అధికార ప్రతిపక్ష పార్టీలు బలంగా తలపడుతున్నటువంటి పరిస్థితి. ఇటు విశాఖ, శ్రీకాకుళం, అదేవిధంగా విజయనగరం అంటే ఉత్తరాంధ్రాన్ని పక్కకు పెడితే మిగిలినటువంటి 2 ఉభయ గోదావరి జిల్లాలు అత్యంత
కీలకమైనటువంటివి. ఉభయ గోదావరి జిల్లాలో, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మనం చూస్తే కనుక ఏలూరు కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉన్నాయి. దీంట్లో వైసీపీ ముందంజలో ఉంది. మెజారిటీగా వైసీపీ ఏలూరు కార్పొరేషన్ గెలుచుకోవడానికి బలంగా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. 2వ స్థానంలో టీడీపీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మున్సిపాలిటీల విషయానికి వస్తే కొవ్వూరు, నిడదవోలు, జంగారెడ్డిగూడ, నరసాపురం ఈ 4 చోట్లలో కొవ్వూరు చాలా టైట్ ఫైట్ నడుస్తుంది. ఇప్పటికే 7 ఏకగ్రీవం అయ్యే వైసీపీ, 4 టీడీపీ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలినటువంటి 12 స్థానాలకు గాను హోరహారీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిడదవోలు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉంది. అంటే నిడదవోలు, కొవ్వూరు, వైసీపీ, టీడీపీ సమానంగా పంచుకున్న పరిస్థితి. మిగిలినటువంటి 4 స్థానాలు టైట్ ఫైట్ ఉంది. సో ఎక్కడ కూడా ఏ పార్టీకి వన్ సైడ్గా లేదు. మిగిలినటువంటి నరసాపురం మున్సిపాలిటీలో మాత్రం వైసీపీ వన్ సైడ్గా లీడ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కేవలం 7-8 స్థానాలకే టీడీపీ పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక జంగారెడ్డిగూడెంలో కూడా, అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న 3ట్లో జంగారెడ్డిగూడెం, నిడదవోలు, కొవ్వూరు ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి టైట్ ఫైట్ నడుస్తుంది. ఏ ఒక్క పార్టీ కూడా వన్ సైడ్గా పోయేటువంటి పరిస్థితి లేదు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ సమానంగా ఇక్కడ ఉన్నటువంటి వార్డును పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కోనసీమలో ముఖ్యంగా అమలాపురం, మండపేట ఈ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. అదేవిధంగా రామచంద్రాపురం, ముమ్మలవరం ఈ 4 మున్సిపాలిటీలకు సంబంధించి అమలాపురంలో 30 వార్డులకు గాను వైసీపీ 6 ఏకగ్రీవం ఆల్రెడీ చేసుకుంది. 12 వైసీపీ, 6 టీడీపీ, 6 జనసేన. అంటే ఇక్కడ ఈక్వేషన్స్ జనసేన, టీడీపీ, అమలాపురం మున్సిపాలిటీకి సంబంధించి 2 కనుక కలిస్తే సేమ్ 12 స్థానాలని గెలుచుకునే అవకాశం ఉంది. ఇట్లా కొన్ని చోట్ల స్థానికంగా టీడీపీతో జనసేన టైప్ అవ్వడం, దీని ద్వారా ఏమవుతుందంటే సంఖ్య అనేది సమానం అవడానికి ఆస్కారం ఎక్కువ కనపడుతుంది. రామచంద్ర మున్సిపాలిటీకి సంబంధించి 32 వార్డులకు గాను 10 ఇప్పటికే ఆల్రెడీ ఏకగ్రీవం అయ్యాయి. వైసీపీ ఇక్కడ మెజారిటీగా 10కి పైన స్థానాలు గెలుచుకునే అవకాశం కనపడుతుంది. అట్ ది సేమ్ టైం ముమ్మడవరానికి సంబంధించి కూడా వైసీపీ 8 ఇప్పటికే ఏకగ్రీవం చేసుకుంది. చేసినటువంటి క్రమంలో వైసీపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీల మధ్య ఇక్కడ ఫైట్ నడుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు కాకినాడ పార్లమెంటుకి సంబంధించినటువంటి అంశంలో ఒకసారి కనుక మనం చూస్తే తుని, పిఠాపురం, పెద్దాపురం ఈ 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి వైసీపీ కొంత లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముందు స్థానంలో ఉన్నది. ఇప్పటికే కొన్ని ఏకగ్రీవాలు అయ్యాయి కాబట్టి మిగిలినటువంటి స్థానాల్లో కూడా వైసీపీనే కొంత బలంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఓవరాల్గా కొంత కోనసీమకు సంబంధించినటువంటి ప్రాంతంలో, అదేవిధంగా మిగిలిన పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కొవ్వూరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం ఇక్కడ టైట్ ఫైట్ నడుస్తున్నటువంటి క్రమంలో తూర్పుగోదావరి సంబంధించి మాత్రం వైసీపీ కొంత ముందుగానే లీడ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏకగ్రీవాలు ఇప్పటికే దాదాపు అయ్యాయి కాబట్టి రేపు 10వ తేదీన జరిగేటువంటి ఎలక్షన్ సంబంధించి ఎటువంటి రిజల్ట్స్ వస్తాయనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే సైదబాబు, అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా జనసేన అంటే కొంత ప్రభావం చూపిస్తున్నట్లుంది కదా, అంటే స్ప్లిట్ అవుతున్నట్లుంది కదా అక్కడ ఓటు. జనసేనది ఉదాహరణకి పెద్ద పిఠాపురం కావచ్చు, రామచంద్రాపురం కావచ్చు, ఇప్పుడు అమలాపురం కావచ్చు, ముమ్మడివరం, కోనసీమ ఏదైతే కోర్ బెల్ట్ ఉందో అక్కడ జనసేన కొన్ని స్థానాలు గెలుచుకుంటా ఉంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఇటు టీడీపీతో టైప్ అవ్వటం, అదేవిధంగా ఇటు బీజేపీ, జనసేన కూడా కలిసి కంటెస్ట్ చేసిన చోట కొన్ని చోట్ల వీళ్ళిద్దరు టైప్ అవ్వడం జరుగుతున్నటువంటి పరిస్థితుంది. కాబట్టి సంఖ్య అనేది వన్ సైడ్గా రావడానికి అధికార పార్టీకి అనుకూలం కాలేదు. ఎందుకంటే ఈ 6 స్థానాలు కనుక ఉంటే దాంట్లో 3 టీడీపీ గెలుచుకుంటే 3 జనసేన గెలుచుకున్నటువంటి పరిస్థితుంది, 6 వైసీపీ గెలుచుకుంటే సమానం అవుతుంది అనమాట. అట్లా కొన్ని మున్సిపాలిటీలకు సంబంధించి చాలా చోట్ల కూడా టాస్ పడడానికి, టై అవ్వడానికి కూడా ఆస్కారం ఉండే పరిస్థితి ఉంటుంది. అనూహ్యంగా కొన్ని చోట్ల మాత్రం టీడీపీకి పట్టున్నటువంటి నిడదవోలు, కొవ్వూరు ఇట్లాంటి చోట్ల మాత్రం అదే బలాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి గ్రామస్థాయిలో. కొన్ని చోట్ల ఏకగ్రీవం అయినప్పటికీ కూడా మెజారిటీగా జంగారెడ్డిగూడెం లాంటి మున్సిపాలిటీ వాటి చోట టఫ్ ఫైట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంత ఈసారి ఎలక్షన్స్ వాటి ఫలితాలు అనేవి ఇంట్రెస్ట్గానే ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. ఓకే, అంటే ఓవరాల్గా చూసినప్పుడు 23 మున్సిపాలిటీలు ఉంటే, మున్సిపాలిటీలు కానీ నగర పంచాయతీలు కానీ, 14 వైసీపీ ఆల్మోస్ట్ గెలిచేటువంటి అవకాశం, టీడీపీ 3 గెలిచేటువంటి అవకాశం, మిగిలినటువంటి ఫైట్లో ఉన్నటువంటి పరిస్థితి, అంటే జనసేన, టీడీపీ కలిపి ఫైట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే అక్కడ కూడా దాదాపు వైసీపీకి ఎడ్జుండేది కానీ, కాకపోతే ఈ 2 మధ్య ఉండేటువంటిది ఎట్లా ఉంటుందనేది ఉంటుంది. అట్లాగే విశాఖకు సంబంధించినటువంటి దాంట్లో ఫైట్ నడుస్తుంది. విజయనగరం కూడా ఫైట్లోనే ఉన్నటువంటి పరిస్థితి కార్పొరేషన్లకు సంబంధించి, అంతే కదా. ఏలూరు ఆల్మోస్ట్ వైసీపీ దాదాపు 35 స్థానాలు పైన గెలిచేటువంటి కార్పొరేషన్ స్థానాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి, అంతే కదా ఓవరాల్గా. ఓవరాల్గా అయితే ఏలూరు వన్ సైడ్గానే ఉంది వైసీపీకి, విశాఖ
విజయనగరం మాత్రం టైట్ ఫైట్ నడిచేటువంటి ఆస్కారం ఉంటుంది. యా ఓకే సైదాబాబు, ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వాసిరెడ్డి సినిమా.